గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అభ్యర్థుల ప్రచారం స్పీడ్గా కొనసాగుతోంది. ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నా ఇప్పటి నుంచే ఎమ్మెల్సీకి పోటీ చేయబోయే అభ్యర్థులు క్యాంపెయిన్లో బిజీగా ఉన్నారు. మరో రెండు రోజుల్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియ ముగుస్తుండటంతో ఓటర్లను చేర్చే పనిలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ప్రచారంలో అభ్యర్థులు స్పీడ్ పెంచారు. ఎన్నికలకు చాలా రోజులు టైమున్నా ఎమ్మెల్సీ పోరు హడావిడి నడుస్తోంది. మొన్నటి వరకు పార్టీ లీడర్లు, కార్యకర్తలు సభలు సమావేశాలు పెట్టి తమ పార్టీ అభ్యర్థికే గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేయాలని ఇండైరెక్ట్ ప్రచారం చేశారు. ప్రస్తుతం అభ్యర్థులే రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. ఉదయం సిటీలోని వాకర్స్ అసోసియేషన్లు, మధ్యాహ్నం వివిధ సంఘాలు, రాత్రి సమయంలో ఎలక్షన్లో ఎఫెక్ట్ చూపే ముఖ్య వ్యక్తులతో ప్రత్యేక మీటింగ్స్ పెడుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టే తెలుస్తోంది. నిన్న మొన్నటి దాకా ఉద్యోగ సంఘాల నేత కారం రవీందర్రెడ్డితో పాటు మరికొందరి పేర్లు వినిపించినా చివరికి పల్లా రాజేశ్వర్రెడ్డినే మరోసారి రంగంలోకి దించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రైవేట్ జూనియర్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ల బాధ్యులు, జిల్లాలోని మేనేజ్మెంట్లతో మీటింగులు పెట్టి చర్చలు జరుపుతున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెడుతున్నారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు జనం మధ్య తిరుగుతూ వివిధ సంఘాలతో సమావేశమవుతున్నారు. టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం జిల్లాల్లో ప్రచారం చేస్తున్నారు. ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు, డాక్టర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, నిరుద్యోగ సంఘాలతో ఎక్కువగా సమావేశమవుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఇంకా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. అయినా జిల్లా పార్టీల నేతలు మాత్రం గ్రాడ్యుయేట్స్ ఓటు ఎన్రోల్మెంట్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నారు. వామపక్ష పార్టీల అభ్యర్థి జయసారథిరెడ్డి, సిపిఐ, సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం ఇతర వామపక్ష పార్టీలతో జిల్లాలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా వరంగల్ జిల్లాకు చెందిన రాణి రుద్రమ కూడా యాక్టివ్గా ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నవీన్ కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రచారం ముమ్మరం చేశారు. జనగామ జిల్లాలో ప్రచార యాత్ర మొదలుపెట్టారు. టీఆర్ఎస్ సర్కార్ రెండు టర్ముల్లో పట్టభద్రులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, నిరుద్యోగులకు చేసిన అన్యాయాలను ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ప్రస్తావిస్తున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు ఎవరి స్టైల్లో వారు గ్రాడ్యుయేట్ ఓట్ల కోసం గ్రౌండ్ లెవెల్లో క్యాంపెయిన్ చేస్తున్నారు.